ఆకాశం వైపు రెండు చేతులకి దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతించడం మన పట్ల దేవుని చిత్తం కాబట్టి ఆలోచితంగా ఉండకుండా అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. నోవాహును తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా, మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి చక్రవర్తిగా చేసిన దేవా, మీకు స్తోత్రములు. యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవా, మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా, మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా, మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా, మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతన్ని రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. శద్రకు మేషకు అభిజ్ఞగులను అగ్నిగుండము నుండి రక్షించిన దేవా, మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా, మీకు స్తోత్రములు. హానోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్లిన దేవా, మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన యెస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా, మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతుని ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా, మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా, మీకు స్తోత్రములు. దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా, మీకు స్తోత్రములు. ఇమానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగి వచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా, మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా, మీకు స్తోత్రములు. గురింటి వారికి నడకనిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. గురింటి వారికి చూపునిచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు. కుష్టు రోగులను బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా, మీకు స్తోత్రములు. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా, మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా, మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలగొట్టబడిన యేసయ్యా, మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్యా, మీకు స్తోత్రములు.
నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడుగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా మూడవ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగు చేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మా మనసాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అపవాది శక్తుల పైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అపవాది తలను తెలువలో చితకదొక్కిస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మమ్మల్ని అందరినీ ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడిన యేసయ్యా మీకు స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ ఘనుడా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మా అంతరంగములో సత్యం కోరుకుని వాడా, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇంతవరకు ప్రభువా అయ్యా నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు స్తోత్రములు. అయ్యా, పాటలో మీరు తోడయ్యున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, స్తుతులపై ఆసీనుడై తండ్రి. అయ్యా, నువ్వు పరలోకములో సంతోషిస్తూ వాడవై ఉన్నదేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఎందరికో లేని తను మాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. ఈ రోజు జరుగుతున్న ప్రభువా ఆదరణకర్త మినిషి పరిచర్యలు అన్నింటిలో మీరు తోడయండి తండ్రి. మహిమకరంగా మీ దాసులు నిలబెట్టి బలంగా ప్రభువా మీ కార్యాలు జరిపించబోతున్న దేవుడా, నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, మీ దాసులను బలమైన ఆత్మ అభిషేకంతో నింపండి తండ్రి. అయ్యా, వారు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉంచుతున్న దేవా, నీకు స్తోత్రములు. అయ్యా, బలపరచండి తండ్రి, బలపరచండి. వివేకం కలిగిన నరుడు కలరేమో అనేని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించుచున్నాడు అని నేను దేవుడి వాక్యం సెలవిచ్చుచుండగా ప్రభువా. అయ్యా, ఎంతమంది తండ్రి మా సంఘంలో వివేకం కలిగి అయ్యా బ్రతుకుతున్నారో దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని సరిచేయండి తండ్రి. అయ్యా, ఇంకను మాలో ఏదైనా ఆయస్కారం ఉంటే మమ్మల్ని సరిచేయండి. నీ సన్నిధిలో ఒప్పుకొని నీ కనికరం పొంది ప్రభువా. అయ్యా అయ్యా, నీకు స్తోత్రం. బలపరచండి, కనికర పూర్ణుడా, బలపరచండి తండ్రి. మా ఎవరి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీటింగుల నిమిత్తం పరిచర్య ప్రభువా బలంగా జరుగుతూ ఉండగా తండ్రి. యవన బిడ్డలను బలమైన ఆత్మతో నింపండి తండ్రి. జ్ఞానమును దయచేయండి, వివేకమును దయచేయండి, మెలుగును దయచేయండి తండ్రి. అయ్యా, వారు వెళుతున్నప్పుడు వారితో మీరు ఉండండి తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రం.
బలపరచండి, బలపరచండి, బలపరచండి. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు స్తోత్రము ప్రభా. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానన్నావు ప్రభా. అయా ఒకప్పుడు తండ్రి అయా పాంప్లెట్లు వేయటానికి ఫ్లెక్సీ కడతానికి ప్రభా ఎదుక్కొని పిలుచుకునే వాళ్ళం ప్రభా. ఆశ్చర్యకరమైన ప్రభా ఈ కొత్త సంవత్సరంలో తండ్రి ఎవరో బిడ్డలు మీరు లేవనెత్తి మీ పరిసరిని ఘనంగా జరిపించుకుంటున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఎంత ధన్యత ప్రభా, ఎంత భాగ్యము తండ్రి. అయ్యా నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా బలపరచండి, బలపరచండి, బలపరచండి. అయ్యా పెద్ద భవన్ని జ్ఞాపకం చేసుకోండి, చిన్న భవన్ని జ్ఞాపకం చేసుకోండి. పరిసరలో ఇంకను ప్రభా సహకరిస్తున్న యోన బిడ్డలు ప్రభా, అయ్యా వారి చదువులో మీరు తోడయ్యండి. అయ్యా మేలైనది నీవు ఇవ్వబోతున్నావని తండ్రి నీ అందు నిరీక్షణ కలిగి అయ్యా నీ పాదాల దగ్గర ప్రభా వారు తండ్రి బ్రతకడానికి కృప చేయించండి తండ్రి. ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతిదీ నీ నామానికి మహిమకరంగా జరిగించి మా ముందు జరగనైన కార్యక్రమాలు అన్నిటికీ మీరు తోడయ్యండి, నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.